ఒకవేళ మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వారసుడు ఉండాలని కోరిక ఏమైనా ఉందా అండి? అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? వెంకన్న స్వామి నిర్ణయం ఎలా నిర్ణయిస్తారు? ఆలోచనలు ఉన్నాయా? స్వామిని నమ్మే నేను అన్ని చేస్తాను. స్వామి ఇలా తీసుకొచ్చాడు ఎందుకు? మరి రేపేం చేయబోతున్నారు? రేపు పొద్దున్న బిడ్డను కనే ఆలోచన కూడా స్వామి పెద్ద అయినప్పుడు ఎన్టీఆర్ గారు మీరు అభిమానించి ఎన్టీఆర్ గారికి ఆ కోరిక కలిగింది కదండి. అంతే కదా, ఇప్పుడు మీరు చాలా అభిమానించే హీరో అన్నారు. ఎన్టీఆర్ గారే ఒకప్పుడు అనుకున్నారు. మీరు ఒక డ్రెస్ చూసి పెట్టి గెటప్ చూపెట్టి ఏ సినిమాలు ఉందంటే చెప్పేస్తాను. ఎన్టీఆర్ అంతేజా? సో ఆయనే ఫాలో అవుతున్నారు అన్నమాట. నాకు రోల్ మోడల్ రామారావు గారు చాలా మంచి. ఆయన జీవితంలో లక్ష్మీ పార్వతి గారు వచ్చిన తర్వాత ఆయన పతనం స్టార్ట్ అయిందని చాలా మంది అంటున్నారు. నేను అంటుంది ఏంటంటే, అంటే ఆరోపణ గానీ అలాంటి నింద గానీ మీకు మాధురి గారి వలన వస్తుంది? మా మధ్య ఈ చర్చ మాకు కొంచెం కామెంట్ చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు వెల్ విషర్స్ ఏమన్నారంటే, మాధురి గారు మీరు బాగున్నారు కానీ లక్ష్మీ పార్వతిలా కాకుండా చూసుకోండి అని చిన్న మాట ఏంటి మీనింగ్ అలాగే. ఇంకా ఒక అభిమానిగా నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, లక్ష్మీ గారు పార్వతి గారు రామారావు గారికి సేవలు చేయటంలో అన్నింటిలో బాగానే ఉంది. పొలిటికల్ గా ఆమె ఇన్వాల్వ్మెంట్ వల్ల రామారావు గారికి నష్టం జరిగిందని కొంతమంది విశ్లేషకులు అంటారు. మీరు భావిస్తున్నారా అభిమానిగా? అలా ఉండకపోవచ్చు. విశ్లేషకులు అన్న మాటను మీరు భావిస్తున్నారు పొలిటికల్ గా లక్ష్మీ పార్వతి గారి వల్ల రామారావు గారు ఒక కారణ జన్ముడు. ఆ కారణ జన్ముడు ఏదో కారణం కోసం ఆయన అన్ని చేస్తుంటాడు. ఆయన వేసిన పాత్రలు కానీ, ఆయన గొప్పతనం, ఆయన ఆహార్యం, అవన్నీ కూడా కారణ జన్మకు సంబంధించినవి. ఈ పార్టీ పెట్టడం ఇదెంత కూడా కారణ జన్మలో భాగమే. ఇది ఎలా జరిగి ఉండేదో, ఎందుకు ఆయనకి ఎవరైనా ఇబ్బంది పెట్టాలి? ఫ్రీగా ఆయన వదలాలి, ఆయన అభిమానులుగా ఆయన వదలాలి. ఆయన ఏం చేసి ఉండేవారు? నాకు తెలిసి రామారావు గారు బ్రతుకుంటే ప్రధాని అయి ఉండేవారని నేను అనుకుంటున్నాను. నేషనల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ చేశారు కదా, ప్రధాని అయి ఉండేవారు. మంచి వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి, బాగుండేదేమో. మరి అది దానికి ఛాన్స్ మనం ఇవ్వలేకపోయాం కదా. అభిమానులు కానీ లక్ష్మీ భారతి గారి నుంచి కింద వరకు కూడా ఆయన కొంచెం 72 సంవత్సరాలు పెద్ద ఏజ్ ఏం కాదు. ఆయన చనిపోయినప్పటికీ మరొక 15-20 సంవత్సరాలు బ్రతకగలడు. మాధురి గారు ఆయన పప్పుచారంటే బాగా ఇష్టమా? సాంబార్ పొటాటో ఫ్రై ఇష్టం. వెజిటేరియన్ ఇష్టం? వంకాయ ఫ్రై ఒకటి ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు, ఎగ్, ఫిష్, చికెన్ అన్ని తింటారు. ఇష్టంగా ఏం చేస్తారు ఆయన కోసం? నేను నాటుకోడి ఎగురు బాగా చేస్తాను. నాటుకోడి ఎగురు? సో నాటుకోడి ఎగురు రెసిపీ కోసం ఏమైనా వీడియో చేసే ఆలోచన చేస్తాను ఈ మధ్యన. ఎందుకంటే మీరు పప్పుచారు ఏదో ఒక రీలో ఏదో వీడియో చేయగానే చాలా ట్రోల్. ఏది చేసినా సరదాగా తీసుకుంటే పర్వాలేదు కానీ ఇది పర్సనల్ గా తీసుకుని కొంచెం బ్యాడ్ గా చేస్తాను. అది ఏమండి, యాక్చువల్గా మీరు ఇప్పుడు అంటే ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు, ఎవరి అభిరుచులు వాళ్ళవి. ఇప్పుడు వీడియో చేయడాన్ని అంటే మీరు వీడియో చేయడాన్ని ట్రోల్ చేయడం నేనైతే తప్పు పడతాను, ఎందుకంటే వ్యక్తిగతంగా అది మీ హక్కు. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ట్రోల్ చేసేవాళ్ళ హక్కు, ట్రోల్ చేసేవాళ్ళది. మీరు ఇప్పుడు ఉండే సినేరియాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అందుకే స్టార్ట్ చేస్తాను కదా. మాధురి మీ తెలుగు అమ్మాయి ఛానల్ గొడవకు ముందు ఇప్పుడు 80,000కి వచ్చింది సబ్స్క్రైబర్స్. ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రజలు 80,000 1600 ఏ రోజు 8వ తారీఖు వాణి ఇక్కడికి వచ్చేటప్పటికి 1600 సెక్టాసిటీ, అది 80,000. ఈ వ్యూవర్స్ కూడా 10 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. బాగా వ్యూవర్షిప్ పెరిగింది, ఇవన్నీ పెరిగాయి. మరి జనం అదే చెప్తున్నాను కదా, జనం దేవుళ్ళు, ప్రజలు దేవుళ్ళు, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు మంచి చెడు. మీరు ప్రతి విషయంలో మాధురి గారిని సపోర్ట్ చేస్తారా అండి? అంటే ప్రతి విషయం అంటే చేస్తాను, అన్ని విషయాలు. అలా కాదు, మాధురి గారు ఇప్పుడు వాణి గారికి ఎలాంటి ఆకాంక్ష అయితే, పొలిటికల్ ఆకాంక్ష అయితే ఉందో, అలాగా మాధురి గారు కూడా నేను టెక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వాలి అని అంటే రేపు పొద్దున్న ఆవిడ కోసం మీరు సాక్రిఫైస్ చేస్తారు? వాణికి ఎలా త్యాగం చేస్తారు? అదే మాధురి గారి కోసం చేస్తారు లేదా? కామ ఇంట్రెస్ట్ పెట్టి తప్ప. ఏమండి చూడండి, మరి ఎమ్మెల్యే పోస్ట్ కోసం ఆయన ఆయన ఓకే అంటారు. యాక్చువల్ గా నాకు సపోర్ట్, నాకు నిజంగా అడిగితే అతను సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా, నా వెన్నుంటారు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ నాకు అలా నా కోరిక శ్రీనివాస్ గారిని మినిస్టర్ గా చూడాలని నాకు అలా నా కోరిక. ఒక 10-15 సంవత్సరాలు శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాలు చేయాలి, ఆ తర్వాత నేను వస్తాను. ఆఫ్టర్ 15 ఇయర్స్ రాను అని చెప్పట్లేదు. ఖచ్చితంగా నాకు రాజకీయాలు అంటే ఇష్టం. అతని దగ్గర ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది ఇంకా నేను చిన్నపిల్లల రాజకీయాల్లో అతని దగ్గర ఒక 10-15 సంవత్సరాలు రాజకీయాలు నేర్చుకొని ఆఫ్టర్ 15 ఇయర్స్ ఖచ్చితంగా నేను వస్తాను. అంటే ఆయన రాజకీయ వారసురాలుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు అని అంటూ ఉన్నారు. యా, ఖచ్చితంగా అతని దగ్గర నేర్చుకుని నేనైతే రాజకీయాల్లోకి ఆఫ్టర్ 15 ఇయర్స్ ఖచ్చితంగా నేను వస్తాను. కానీ 15 ఇయర్స్ వరకు శ్రీనివాస్ గారినే
నేను ఎమ్మెల్యేగా చూడాలి, మినిస్టర్ గా చూడాలని నా కోరిక, నా డిజైర్. సీరియస్ గా చెప్తున్నా. దివ్వెల మాధురి గారు దువ్వాడ మాదిరిగా ఎప్పుడు కాబోతున్నారు? అది మీరే చెప్పారు, లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని అవ్వాలి, అవన్నీ క్లియర్ అయితే అప్పుడు మారుతుంది. అంతవరకు నేను దివ్వెల మాదిరి కాదు, యాక్చువల్ గా ఇప్పుడు నేను హనుమంత్ మాదిరి అని చెప్పుకోవాలి. అవునండి, హనుమంతు గారు అంటే మీ మీ ఇంటి పేరు? అదే మీ భర్తవారండి? భర్తవారు కాదు, మా కన్నవారు. కన్నవారు ఇంటి పేరు అంటే కాదండి, అత్తింటి వారి ఇంటి పేరుని. ఇదా దివ్వెల? దివ్వెల. ఓకే ఓకే సార్. ఏమండి, ఎప్పుడైనా మీ భర్త గారితో ఎప్పుడైనా మాట్లాడారు ఈ మధ్య? మాజీ భర్త బోస్ గారు అండి. మా తను ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు ప్రెసెంట్, ఈ మధ్య ఎప్పుడు మాట్లాడలేదు. ఆల్రెడీ డైవర్స్ అప్లై చేసుకున్నాం కాబట్టి వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్. మ్యూచువల్ అండి? అది మ్యూచువల్ అండి. ఎందుకంటే ఆ మధ్య మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మీద రకరకాల కథనాలు వచ్చినప్పుడు ఆయన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆయన అయితే మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, మాధురి గారు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అన్నట్టు కూడా చెప్పుకొని వచ్చారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో అంటే అంత సపోర్టివ్ ఉండే వ్యక్తిని మీరు ఎందుకు వదులుకొని ఈయన వరకు వస్తారు? అది సపోర్టివ్ అంటే పిల్లల విషయంలో కామెంట్ చేసిన సపోర్టివ్గా ఉన్నారు. మా మధ్యలో కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి. కొంచెం తను కూడా మెచ్యూర్డ్, తను కూడా చిన్నప్పటి నుంచి ఫారెన్ లోనే ఉన్నారు, ఎడ్యుకేషన్ కూడా అంత అంగీతం యూనివర్సిటీ, తర్వాత ఫారెన్ లో చదువుకున్నారు. మెచ్యూర్డ్ పర్సన్. కొంచెం ఇవన్నీ వాణి చేసిన ఎలిగేషన్స్ కొంచెం మనస్పర్ధలు మా మధ్యన పెరిగాక ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ కంటే కూడా విడిపోయి మనం బతకడం మంచిదని ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే కాదండి, యాక్చువల్గా మీ పిల్లల డిఎన్ఏ కోసం రకరకాల వ్యాఖ్యానాలు వినిపించి రకరకాల స్పందనలు వచ్చినప్పుడు ఆయన సపోర్టివ్గా లేకపోయారు అన్న అసంతృప్తి ఏమైనా మీకు ఉందా? సపోర్టివ్గా అందుకే కదా, అతను సపోర్టివ్గా మాట్లాడడానికే కదా వచ్చారు. మాధురి ఏంటో తెలుసా, ఆ సందర్భంలోనే మాట్లాడారా? ఓకే ఓకే. సో ఆయనతో మాట్లాడుతున్నారు, ఆయన్ని ఎప్పుడైనా పరిచయం చేశారా? తెలుసు అండి, ఇంటికి వచ్చే వాళ్ళు కదా. బోస్ గారు అంటారు, ఇప్పుడు తమ్ముడు గారు అంటారా? మంచి వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, ఆయన గురించి మంచి వ్యక్తి, నైస్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి వ్యక్తి. ఇలా జరగటం చెప్తున్నాను కదా, పాణి ఇలా చేయకపోయి ఉంటే ఆయన అక్కడే ఉండేవారు, నేను ఇక్కడే ఉంటాను. సార్, మీ రిలేషన్ ఆయన ఎలా చూస్తున్నారు? ఈమె మాధురి గారు మొదటి, ఇంకా మాకు తెలియదండి, అతను ఫారెన్ లో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత. కాదండి, అంటే మీరు మ్యూచువల్ గా విడిపోదాం అనుకున్నారు కదా, ఎప్పుడైనా ఈయన కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటున్నారు కాబట్టి. రాజకీయ పరంగా ఒక రెండు సార్లు ఇంటికి వచ్చారు అంతే, అతనికి అతనికి పరిచయం. నామినేషన్ వేసేటప్పుడు నా నామినేషన్ ఫారాలు వాళ్ళ బ్రదరే చూస్తారు. ఇంటికి ఇది ఒక మూవీ సీన్ అనుకోండి, మీరు హీరో అనుకోండి, ఆవిడ హీరోయిన్ అనుకోండి, అంటే ఆవిడ హీరోయిన్ అనుకుంటారా, లేకపోతే ఇంకో హీరోయిన్ ఎవరైనా కావాలనుకుంటున్నారా? మూవీ తీస్తానా? ఒకవేళ మీరు హీరో అయితే మీ పక్కన హీరోయిన్ గా ఎవరు ఉండాలి? మాధురి గారు. సో నేను డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గా నేను ఒక చిన్న సీన్ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ టైం మీ ఇద్దరు కలుసుకున్నారు, లేకపోతే మీ ఇద్దరు ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే, ఇది సీరియస్ గా మీరు ఇంటర్వ్యూ చేస్తారు, బాగుంది. నేను మీ స్టూడియోకి వస్తాను, నాకు కూడా చిన్న చిన్న స్కిట్లు, ఈ చిన్న ఇంట్రెస్టే కదా, మంచి మంచి సబ్జెక్ట్ ఒకటి తయారు చేయండి, ఇద్దరం కూడా చేస్తాం. మీకేమి నేను కాదనట్లేదు. ఈ సందర్భంలో మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం మానసికంగా కూడా. ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కొంచెం బాధపడుతున్నాం, ఎందుకంటే మా మీద ఇంతగా ఇచ్చేశారు, మేము ఏ పాపం చేయలేదు, తప్పు చేయలేదు, అయినా ఇది అనుభవిస్తున్నాం కాబట్టి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.